ఒకటి చెప్పు, మీ అక్కేని ఎందుకు కొడతావు నువ్వు? మా అక్క లేదు, మా అక్క నన్ను ఎత్తిద్ది. నిన్ను నెత్తిద్ది గోరవ్వ, ఒక్కొక్క రోజు ఎత్తిద్దే. నెత్తిద్ది నెత్తిద్ది అంటే కోపం వచ్చి. కోపం వచ్చి నెత్తిద్ది నిన్న. అయితే నెత్తితే కొత్త ఇంట్లోనే నాకు ఒకసారి కూలర్ ఉంది, ఆ కూలర్ కి తగ్గ నాకు నొప్పి గోరేసింది. అప్పుడు ఎవరు అక్క నెత్తింది. అప్పుడు అక్క అక్క నెత్తినప్పుడు నేను కూలర్ కి తగ్గలా. కూలర్ కి తగ్గలా. కూలర్ కూలర్ కి నెట్టిందా? నెత్తితే కూలర్ కి తగ్గలా, తోలు గోరేసింది. తోలు? ఎవరి తోలు? కూలర్ తోలా నీ తోలా? నా తోలు. ఎంత లేచింది? స్కిన్ స్కిన్ అదే లేచిందా? లేచి బాగా వేసిందా? ఏం పెట్టావు? పసుపా? అయోడినా? ఏం పెట్టావు? తగ్గిందా? అందుకని మీ అక్కని కొట్టావా? మీ అక్కని ఫస్ట్ నువ్వే కదా కొట్టేది, నువ్వు కొట్టాకే ఆమె ఆమె తోసింది, అంతేనా కదా? అవునా కదా? నువ్వు తప్పుడు పనులు చేస్తేనే తోసింది, అవునా కదా? మరి ఆ విషయం చెప్పవే, మరి అంత బుద్ధిమంతుడివి నాయన, చెప్పు. నీ తప్పులు చెప్పాలి ఫస్ట్. నువ్వు ఎందుకు తప్పు, నువ్వు తప్పు చేస్తే మీ అక్క కొట్టింది కానీ అనవసరం కొట్టిద్దా? చెప్పు, నువ్వు తప్పు చేసావా, మేము మొదలు మీ అక్కయ్య చేసిందా? చెప్పు. ఫస్ట్ నేను. అది అందుకని ఆ కోతి పనులు అంటారు, అవి కోతి పనులు చేయకూడదు ఎప్పుడు. మీ అక్కయ్య నీకంటే పెద్దది కదా, పెద్దది కదా, మరి ఆమెను ఎక్కి తొక్కొచ్చా అట్లాగా? తప్పు కదా, ఇంకెప్పుడు అలా చేయకూడదు. సరేనా? తొక్కుతాడు ఇంకా ఆయనకి మహారాజు. మీ అమ్మకు నొప్పి అంటే తొక్కుతావు నిజమే, కానీ మీ అక్క నిన్ను తొక్కమందా? చెప్పు, అందరిని తొక్కితే ఎలా? తప్పు అది, తెలిసిందా? ఎప్పుడు కూడా పెద్దవాళ్లను అనుమతి లేకుండా తొక్కకూడదు, తెలిసిందా? సరేనా? డాడీ ఏమో నన్ను చేయి తొక్కమంటారు, అమ్మేమో నన్ను కాలు తొక్కమని. సరే, వాళ్ళు తొక్కమంటే తొక్కావు, ఓకే, అది తప్పు లేదు. కానీ మీ అక్క తొక్కమనిందా? లేదు కదా, ఎందుకు తొక్కావు మరి? అందుకని తోసింది. తోస్తే నువ్వు కూలర్ మీద పడ్డావు, కూలర్తో తొక్కలేచింది. సరే, కూలరే నీకు తగిలిందో, నువ్వే కూలర్కి తగిలావు, తోలు అయితే లేచింది కదా, మరి అవన్నీ ఎందుకు జరిగాయి? అనవసరంగా తొక్కకూడదు, చెప్పితే తొక్కు. సరేనా? క్లాసులో పిల్లలతో దెబ్బలాడతావా? చిన్నపిల్లలు మీకు ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? ఎంతమంది? చాలామంది. చాలామంది అంటే 10, 20, 30? 30. 30 మంది ఫ్రెండ్స్. పేర్లు చెప్పు. పేర్లు తెలియదా? ఏం ఫ్రెండ్షిప్ రా, తెలిసినా చెప్పు ఒకటి రెండన్నా. ఏం ఫ్రెండ్స్? వాళ్ళంతా నీ టిఫిన్ బాక్స్ లాక్కొని తినే ఫ్రెండ్సా? వాళ్ళు తెచ్చిస్తారా? మరి ఏం ఫ్రెండ్, ఎలాంటి ఫ్రెండ్స్ వాళ్ళు? అంటే వీళ్ళు ఆ స్కూల్లో ఫ్రెండ్స్ కదా, మీరు కలిసి కొట్లాడుకుంటారా, మాట్లాడుకుంటారా? మాట్లాడుకుంటాం. ఏం మాట్లాడుకుంటారు? ఉచ్చట్లో అచ్చట్ల ఏం మాట్లాడుకుంటారు? మీ మాట్లాడే సబ్జెక్ట్ ఏంటి? దేశం గురించి, ధర్మం గురించి చెప్పండి. ఎక్కడికెక్కడికి వెళ్ళాము, ఏమేమి తిన్నాము, ఎవరిని గీచాము, ఎవరితో దెబ్బలాడాము, ఇంట్లో ఏమేమి జరిగింది అన్నీ చెప్పుకుంటారు కదా, చెప్పుకొని సంతోషపడతారా? టిఫిన్ తీసుకెళ్తావా మరి స్కూల్కి? ఏ టిఫిన్? మరి మీ ఫ్రెండ్స్కి ఇస్తావా? ఎప్పుడైనా ఇస్తావా? మొత్తం వాళ్ళవే లాక్కొని తింటావా? వాళ్ళ టిఫిన్ నువ్వు లాక్కుంటావా, నీ టిఫిన్ వాళ్ళు లాక్కుంటారా? అట్లేం ఉండదా? అటువంటి సాంప్రదాయం ఏం లేదా? ఏం లేదు, ఎవరి టిఫిన్ వాళ్ళే తినేస్తారు, ఒకరికి ఇవ్వరు. టిఫిన్ అయిపోతే వేరే వాళ్ళది కూడా తింటావు,
నీ టిఫిన్ సరిపోక ఇంకా వేరే వాళ్ళది కూడా తింటావా? నాకు టిఫిన్ సరిపోయింది. మరి వాళ్ళు వాళ్ళకు సరిపోయింది టిఫిన్. అచ్చా, అంటే ఎవరిది ఒకరు ఏం తీసుకోరు? మేమంతే టిఫిన్ లానే. అచ్చా, సరే, శుభం. చక్కగా కలిసిమెలిసి ఉండాలి.